ఇప్పుడు చూస్తుంటే రెండు రెండు బాబు రెండు ఉన్నారు అవును వాళ్ళు అడుగు వాళ్ళు అడుగురు అక్కడ కూర్చో వాళ్ళు అడుగు ఏమని అడుగు నువ్వే అడుగు నువ్వు అడుగురా పిల్లలు ఎంతమంది అమ్మా మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు మీరు చెప్పండి ఇద్దరు ఒకళ్ళుంటే ఒకళ్ళు ముగ్గురుంటే ముగ్గురుగా మరి వచ్చే ఆరు సంగతి చోట్ల ఉన్న సంగతి చూస్తున్నారు వాళ్ళు వచ్చేదో పోయారా మనకి ఎందుకు అసలు వాళ్ళ మనకి ఎందుకురా అరే ఎందుకు ఆడోళ్ళు నీళ్ళు పోస్తుందంటరా మీరు పోసుకోలేదమ్మా వచ్చేటప్పుడు మాడో సంగతి కాదు మీరు పోసుకున్నారు లేదా ఆ పెద్దం బాలం పెద్దమ్మ నువ్వేగా పద్మ నువ్వు పోసుకోలేదమ్మా నిన్ను పోసుకున్నావా లేదా గట్టిగా చెప్పు లేకపోతే వాసన వస్తుంది నిన్న నుంచి మీ కాడ అనుమానం వస్తుంది నాకు అరే నీళ్ళురా అందరు పోసుకు మాడో సంగతి నీకెందుకురా అరే ఆడో సంగతి అడిగింది మాకు తెలిసేది ఇక్కడ నీకు అప్పుడు ఎవరున్నారు ఏం తెలిసిందిగా అబ్బాయి పొద్దునైతే నేను వచ్చేటప్పుడు మాడోళ్ళు నీళ్ళు పోసుకునే ఉంది మనం వచ్చిన తర్వాత పోసుకున్నలే నాకు తెలియదు ఫోనా ఫోన్ లేదు కానీ ఏం లేదు కానీ అబ్బాయి అరే నీకు నీళ్ళు పోసుకోవడం అంటే తెలియదు నాకు తెలియదు మా నేను కూడా పోసుకొని వచ్చాను నాకనే తెలియదు ఎదురు నీళ్ళు అంటే ఆ నీళ్ళు కదా చదువుతున్నాగా మరి ఏ నీళ్ళు ఏ నీళ్ళురా అరే ఎందుకే ఆడోళ్ళు నెలదప్పిందంటరా ఎప్పుడు నా పక్కనే ఉంటుంది పన్నెండు నెలలు మా ఆడోళ్ళు ఎప్పుడు నెలదప్పలేదయ్యా పన్నెండు నెలలు నాతోనే ఉంటుంది ఒరే మీ ఆడోళ్ళు తప్పిందా ఆడోళ్ళ అసలు మా ఆడోళ్ళే లేదు ఇంకా నెలడ తప్పిద్దురా లేదు అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు ఈ మొండ అది ఎటు పోయిందో తెలియదు ఇటు బాధలు భరించలేక కనపన్న కూడా వచ్చారు కానీ బుర్రగా చెప్పుకోవడం నే మాడోళ్ళు ఎప్పుడు నెల తప్పలేదు పన్నెండు నెలలు నాతోనే ఉంటుంది ఇద్దరు పిల్లలు అంటారు ఇద్దరు పిల్లలు అంటారు అంతా బాగా ఉంది నీళ్ళు పోసుకోవడం అంటే తెలియదు అంటావు నెల తప్పడం అంటే తెలియదు అంటారు తెలియదు ఒరే నిద్ర మకోడా రతనాల రంగమదేవి రతనాల రంగమదేవికి చెప్పనీరా చెప్పురా చెప్పిందాక ఆగవే చెప్పురా గర్భిణీ వచ్చిందిరా ఓహో గర్వం వచ్చింది ఆమెకి గర్వం కాదు నిద్ర మకోడా గర్భిణీ గర్భిణీరా గర్భిణీ అంటే నాకేం తెలుసురా గర్భిణీ అంటే తొమ్మిది మాసాలు పది మాసాలు నిండిన తర్వాత పన్నెండు బాబులో పన్నెండు పాపలో వచ్చింది కదా అది ఇందాక నుంచి చెవటానికి రంగమంది నెల తప్పిందా మాకేం తెలుసు నువ్వు మాత్రం నెలకూడదు అంటే నువ్వు నెలకూడదుగా నేను పన్నెండు నెల పుట్టాను ఏ పన్నెండు నెల పుట్టావురా డిసెంబర్ లో లేరా డిసెంబర్ లోనా అందుకనే అలా నెల తప్పి రంగమదేవి ఏ విధంగా ఉండదు చూసావా
పుట్టింటిలో ఏదో చేస్తారంట కదే ఏంది ఐదో మాసంలో పుట్టింటిలో చేసేదా అదే నేను నడి మంత్రమో సిడి మంత్రం ఏదో పాం మంత్రం లెక్క ఏమిటి పుట్టింటిలో ఐదో మాసంలో చేసేది ఏంది ఏమో నాకేం తెలుసు నడిమంత్రం శ్రీమంత్రం కాదు మరేందో అమ్మా అది శ్రీమంతం ఓహో సిడిమంత్రం సిడిమంత్రం కాదే అది శ్రీమంతం అదే సిడిమంత్రం అమ్మాయ దానికి నోరు తిరగదు బైపాస్ లేదు నీకు తిరుగుతా నోరు ఆ బైపాస్ మంత్రం మన్నాను దాని నానిక నోరు నీకు తిరుగుతా అది బాగా తిప్పు నీ నోరు తిప్పు వాడిని అంటున్నాడుగా నోరు తిరుగుతా అంట ఆయన కిందదంతే నేను పైన అంతనా పైనంతే ఇంకా బెతక భూమిలోకి పోయేవాడు ఐదో మాసం అవునక్క సిడి మంత్రమే శ్రీమంతమే సిడి మంత్రమే నేలకు ఒకసారి చూపి నాకు సిగ్గు అక్క చూపి సిగ్గు సిగ్గు నేను చూపినక్క రెండు దానికి ఇస్తే నేను మాట ఉందే ఏందై సకోడి ఇలా మరేమిస్తా నాకే నీకు వద్ద రెండు నాకన్నా ముంగలే తీసుకుంటావు అక్క ఏమే ఏమిటక్క ఫస్ట్ ఏం చెప్పావు కథ మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పావు ఏం చెప్పా ఏం చెప్పావు తెలీదా గుర్తులేదు అక్క ఏమే ఇందాక గుర్తులేదు చెబుతా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో సిగ్గులేని దాన్ని నేనే అవును ఏదైనా సరే మధ్యలో అడగాలంటే వాళ్ళ ఊరు అడగలేకపోతున్నారు అవును నేను సిగ్గు లేకుండా అడుగుతా అవునక్క అని చెప్పావు కదా ఫస్ట్ అన్న అవును కదా ఉండే పొందేకుండా సిగ్గు వచ్చింది ఆహా అందుకని అందుగా నేను నేలకు మాత్రం సిగ్గు తినక్క అమ్మాయి ఓయ్ ఒకసారి నేలకు చూపి చూపిమంటావా చూపి ఏం జరిగినా నాకు సంబంధం లేదు అసలు ఏమి కాదు ఏం సంబంధం లేదు ఏం కాదు సరే అక్క చూసా నాలుగు అట్టుందో ఏమైంది ఏంది అది ఒక కృష్ణా బ్యారేజ్ ఉంది చూసావా ఆ రకంగా ఉంది మందాన పిల్లలకు మళ్ళీ సరే లెక్క ఏమే ఏమిటి అటు నోరుంటే తిరిగింది అంటే నాకు నేలకు తిరగదు లెక్క నోరు కదా నేలకే నేలక తిరగదు కదా తిరగదు ఇప్పుడు నీకు తిరగాలంటే ఏం చేయాలా ఆపరేషన్ ఏమైనా చేపిస్తావా ఏంది ఆపరేషన్ కాదు అప్పుడు తిరిగింది నోరు ఇప్పుడు అదే శ్రీమంతం అని సిడిమంత్రం శ్రీమంతం సిడిమంత్రం సిరిమంతం ఎమ్మ సరిపోయిద్దా ఇంకేం చేద్దామా చాలేదా చాలేదా నా నేలకు మందం అమ్మ తిరగదు నా నేలక గట్టిగా అంట అదే లెక్క సిరిమంతం ఇంకా రాలేదా సిరిమంతమే వచ్చింది వచ్చింది దగ్గర అమ్మలక్కలు అందరూ కూర్చొని అయ్యో పాటలు పాడతారంట కదా యానం పాటలు సిటీ పాటలు పాడుతున్నారు యానం పాటలు సిటీ పాటలు పాడతారంటే శ్రీమంతం కాడా నాకేం తెలుసు అక్క మన గురువు గారు వాళ్ళ పాటలు శ్రీమంతానికి పిలిచాడు ఏం చేశాడు 15 మంది వచ్చారు అబ్బో ఏందా మొగోళ్ళు వచ్చారు అక్క మొగోళ్ళ శ్రీమంతానికి మొగోళ్ళు రావటం ఏంది నాకేమి తెలిసి నన్ను కూడా పిలిచాడు పొయ్య పోయిన కాంచి 1 పాట 5,000 7,000 9,000 అంటున్నాడు ఓ రిడమ్మ కడుగుకోవాలి శ్రీమంతానికి 9,000 7,000 ఏంది అంటున్నాడు అనుకున్నా ఆ డేళం పాటలు పాడుతున్నాడు అక్క సిటీ పాటలు పాడుతున్నాడు వాళ్ళు ఏదో ముందు వచ్చాయని పాడుకుంటున్నారే వాళ్ళే నాకేమి తెలుసు అయ్యే పాటలు అనుకుంటున్నా ఏమిటో అయ్యే పాటలు పాడితే వెనక 2 పొట్లాలు 3 పొట్లాలు మిగిలి ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు ఎవరు నువ్వు నాకెవరు ఇచ్చారు వాళ్ళ శ్రీమంతం కాడు వాళ్ళ కోడల దగ్గర ఒకసారి 2 ఇచ్చావా నాకు 3 ఇచ్చావా ఎయ్యి ఇంట్లో పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకుంటావు 3 ఏనా 3 ఇచ్చా ఇక మిగల్లా ఏమి లేదు మిగిలిన మొత్తం ఆమెకి ఇచ్చావు అడి సావు దరిద్రం పోయింది ఏమిటి ఈ గోళాంత ఎందుకులే కానీ శ్రీమంత దగ్గర పాడే పాటలు ఉండేగా ఒక పాట పాడవే నాకు రాదక్క ఏమే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరన్నా పాడదామంటే కోటేశ్వరం గారిని పాడదామంటేనేమో ఏదో మంచి డబ్బులు పట్టుకుని జరుగుతుంది దప్పికయ్యి పాడి పాడి ఆమెకు దప్పికాయని అయ్యా మరి ఇంకెవరు నన్ను అడుగుదామంటేనేమో ఏందో అందరు గడ్డాల కింద చేతులు పెట్టుకున్నారు కష్టం కష్టంగా చూస్తున్నారు ఏమి చేస్తారు అర్థం కావట్లేదు ఎందుకు పెట్టినరా ఈ కర్మ ఇవన్నీ మనకి ఎందుకు ఒక రోజుతో తెప్పించుకున్నది మళ్ళీ ఇవాళ కూడా పెట్టారు వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు అరే ఏమండి బాలమ్మ గారు పాట ఏమైనా పాడతారా అమ్మా రామ్మ సీమంత గారు ఒక పాట పాడమ్మా కవక్కని పిల్లలు పెడితే పని అయిపోయింది ఏమండి పద్మ గారు ఒక పాట పాడండి ఒక పాట సీమంతం కాడ నాకు రావు లేకపోతే నేనే పాడేదండి ఒక పాట అక్కడ మైక్ ఆయనకి ఆపండి ఇప్పుడు సీమంతం కాడ డాన్స్ తర్వాత వేస్తారులేమ్మా ఇప్పుడు సీమంతం కాడ పాటలు పాడండి
మన గురువు గారు పాడింది అదే పాట పాడతాం అదే పాడు సరేనా ఏం పాడాలి మన గురువు గారు పాట పాడు 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 పాడిన కానీ ఎట్టు కొట్టావు నువ్వే కదా అదా కొట్టో 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 అన్నావుగా వచ్చే మొదటి వస్తుంది పాట నీకు తెలియదా అక్కడ తెలిసే ఇట్లాంటి పాటలు కూడా ఉన్నాయా అమ్మాయి వినలేదు మీరు ఎప్పుడు ఇట్లాంటి పాటలు ఓ పద్మ వినలేదు మీరు ఎప్పుడు ఇట్లాంటి పాటలు నేను పాడతాం కదమ్మ టీవీలో వస్తున్నాయి శ్రీమంతం గారిదే పాట పాడాడు ఆయన చూడు ఎట్టుందో ఏడో నెలలో పుట్టింది వాళ్ళ పాటలకు అమ్మాయి దెబ్బతో కాదు కానీ అబ్బాయి బాగా పుట్టాలను అమ్మాయి బాగా పుట్టాలను మంచి పాట పాడవి అక్క ఇదే చివరి పాట నాకు వచ్చింది కూడా ఇవి ఒక్కటే ఎక్కడికి పోయినా ఇదే పాట పాడుతున్నా సరే పాట చేసేది ఏముంది సరే నాకు పాడతాను మంచి పాట పాడవి నాకు వచ్చిందే పాడతాం మంచితో చెడ్డదో మీరు చెప్పాలా సరేనా సరే అక్క దంచవే విజయవాడ కృష్ణానదన్న తట్టుకుపోతా పోతా దరిద్రం వదిలేదు ఏంది ఏమిటి అత్త కదా మొండీ అమ్మ కాపు కాల ఏదో పాట పాడమన్నావు అనుకో పాడి 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 నా మీదకి రావడం ఎందుకు నీతో పొందగా అత్త కాదు పాట పాడు పాడు పాడిన కానీ జొల్లో అయ్యేటట్టు కొడుతుంటే కొట్టారా మరి నువ్వే కదా దంచో 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 అన్నావు అమ్మ కడుపుకోవాలి ఇంకా నేను నెట్టు 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 ఆ బ్యారేజ్ మీద నేలలో చూసాం మొండాయి ఇట్లాంటి పాటలు పాడదు మరి ఏం చేస్తారు అత్తానే చేస్తారు మరి నాకు వచ్చింది అయ్యా అక్క ఏం కాదు ఆయన ఆయన డోలక్ లో పోయిందమ్మా స్లావ్ ఒకటి తాగుతా ఉంటాడు అలా 8-9 మాసములు వచ్చేసరికి వచ్చేసరికి రతనాల రంగమ్మదేవి ప్రసవం ఏదైనా భరించలేక ఈ విధంగా ఉన్నదయ్యా ఏ విధంగానయ్యా అమ్మా ఓయ్ దర్శి అమ్మగారు ఏంటి ఏటమ్మా ఈ పక్కన కాలుతో తంతున్నట్లు ఏటమ్మా అమ్మా ఏంటమ్మా అమ్మగారు ఏమిటి అమ్మగారు ఏమిటమ్మా ఈ పక్కన చూడవే ఎటు పక్క అమ్మా ఎటమ్మా నేను ఈ బాధను భరించలేకున్నానమ్మా అమ్మగారు అమ్మా ఈ నొప్పిని నేను భరించలేదు పిల్లలు కట్టం అంటే అమ్మా మాట్లాడుకుంటారా అమ్మా ఏమిటి కష్టాలు ఉంటాయమ్మా అమ్మా ఓర్చుకోవాలమ్మా అమ్మా గారు అమ్మా ఇదిగో ఏమిటి పిల్లలు కట్టం అంటే అమ్మా అది ఈ కొట్టు కట్టేసరే ఒక కొట్టు ఉంది చూసావు అక్కడ ఆ కొట్టుకాడి పోయి పిల్లలు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కోవాలి అనుకుంటారా ఏమిటమ్మా అమ్మా అమ్మా ఓర్చుకోవాలమ్మా అలాగే ఏదో ఎందు ముఖం తానే ఏమిటి అమ్మగారు రకంగా బాధపడుతుంది కదా నొప్పులతో ఊళ్ళో పోయి మంచి మందరసాన గారు తీసుకురావి సరేలే అక్క ఎవరన్నా ఉన్నారమ్మా ఏమంటే అంత డాక్టర్లకు అలవాటు పడ్డారు ఆపరేషన్ లేక పద్మక్కాయ చెప్పడబండి అమ్మా ఇడ్లీ సరిగ్గా అయిపోయిన చట్నీ మాత్రం బాగా అయ్యమ్మా జనం ఇడ్లీ తింటే చట్నీ ఎక్కువ తినేది పునుగులా కోడికుట్లట్లేదేమా పునుగులు బజ్జీలేనా సరేలే బజ్జీలో వామ్ పెట్టమ్మా గ్యాస్ వస్తుంది తొందరగా అందరికి పోతాడు దరిద్రం పోయింది ఏంద్రా క్లాసులు వస్తున్నావు మాకు కూడా ఏమన్నా వస్తావా